ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కళా ప్రతిభ. ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నానండి. కథ పేరు గెలుపు. నాకు ఉద్యోగం వచ్చింది, ఎంతో ఆనందంగా రాజేష్తో చెప్పింది జ్యోతి. అవునా, ఎక్కడా, ఎంత జీతం అన్నాడు రాజేష్ ఆశ్చర్యంగా. సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా జీతం 10,000 అంతే ఆనందంగా. ఓస్, ఈమాత్రం దానికైనా ఇంత ఆనందం, అదేదో కలెక్టర్ ఉద్యోగంలాగా బిల్డప్ ఇచ్చావు అన్నాడు రాజేష్. ఆ మాటలతో జ్యోతి చిన్నబుచ్చుకుంది. అక్కడే ఉన్న తల్లి సీతమ్మ, అదేమిట్రా పెద్ద చిన్న లేకుండా ఆ మాటలు, ఆడపిల్ల చక్కగా ఉద్యోగం సంపాదించుకొని వచ్చి సంతోషంగా చెబితే అలాగేనా మాట్లాడేది, ఏది నువ్వు ఉద్యోగం సంపాదించి చూపించు, ఎదుటివారిని హేళన చేయటం తేలిక. అయినా చదువు అయిపోయి 5 ఏళ్ళయింది, ఇప్పటిదాకా పైసా సంపాదించింది లేదు. ఆడపిల్ల అయినా మగపిల్లవాడిలాగా అది కష్టపడి ట్యూషన్స్ చెప్పిన డబ్బులతో ఇల్లు గడుస్తుంది. అయినా చీటికి మాటికి దాన్ని హేళనగా చూడటం అని కోపగించుకుంది సీతమ్మ. తల్లి మాటలకి కోపం వచ్చిన రాజేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాఘవయ్య, సీతమ్మ దంపతులకు 2 పిల్లలు, అమ్మాయి జ్యోతి, అబ్బాయి రాజేష్. ఇద్దరూ చక్కగా చదువుకున్నారు. జ్యోతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, అబ్బాయి రాజేష్ ఎంటెక్ కంప్లీట్ చేశాడు. జ్యోతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనే సమయంలో రాఘవయ్య గారికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి కన్ను మూశారు. అప్పటిదాకా హాయిగా సాగుతున్న సంసారం ఒక్కసారి చెల్లా చెదురయ్యింది. తండ్రి లేని కుటుంబానికి రాజేష్ పెద్ద దిక్కు అయ్యాడు. ఉద్యోగం చేయటం ఇష్టం లేని రాజేష్ ఉన్న 2 ఎకరాల పొలాన్ని అమ్మి బిజినెస్ పెట్టాడు. సంవత్సరం తిరగకుండానే ఆ బిజినెస్ దివాలా తీసింది. అప్పులు పాలయ్యాడు రాజేష్. ఆడపిల్ల అయినప్పటికీ జ్యోతి తన తెలివితేటలతో ఇరుగు పొరుగు పిల్లలకి ట్యూషన్స్ చెప్పి కొంచెం కొంచెంగా ఆ అప్పు తీర్చసాగింది. రాత్రికి భోజనాలు చేస్తున్న సమయంలో, నువ్వు కూడా అక్కలాగా ఏదైనా చిన్న ఉద్యోగం చేయటం మంచిదిరా అంది సీతమ్మ రాజేష్తో. ఇలాంటి చిన్న చితకా ఉద్యోగాలు నా వల్ల కాదు, నాకు ఇంకొకసారి ఇలాంటి సలహా ఇవ్వద్దు అని భోజనం చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోయాడు రాజేష్. సూపర్ మార్కెట్లో పనిలో ఉన్న జ్యోతికి ఫోన్ వచ్చింది. మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది, అమృత హాస్పిటల్లో చేర్చాం, త్వరగా రండి అని. ఆ వార్త విన్న జ్యోతి వెంటనే హాస్పిటల్కి చేరింది. కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి రాజేష్ బెడ్ మీద ఉన్నాడు. అక్కని చూసి ఏడ్చాడు. జ్యోతి రాజేష్ని ఓదార్చింది. రాజేష్, నేను ఒక మాట చెప్తాను, వింటావా అంది చిన్నగా జ్యోతి. ఏమిటి అన్నట్లు చూశాడు రాజేష్. మనం దేనిలో అయినా విజయం సాధించాలంటే మనలో ఉన్న శత్రువుల్ని మనం జయించాలి. మొదటిది కోపం. ఈ కోపం వల్ల మనం విచక్షణ కోల్పోతాం. రెండవది అహం. దీనివల్ల మనం ఎదుటివారు చెప్పే మాటలకు విలువనివ్వం. మూడవది మనకు అందినది చులకన చేసి అందని దానికోసం ప్రాకులాడటం. ఈ 3 శత్రువుల్ని జయించిన నాడు మన జీవితం ఆనందంగా ఉంటుంది అని చెప్పింది జ్యోతి. అక్క మాటలలో సత్యం గ్రహించిన రాజేష్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మంచి ఉద్యోగంలో చేరాడు. మరుసటి సంవత్సరం జ్యోతికి మంచి సంబంధం కుదిర్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఈ విధంగా రాజేష్ తన జీవితంలో గెలుపు సాధించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.